నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో నీటి సమస్య తీర్చాలని వినతి పత్రం అందజేసిన పీజేఆర్. గుంతకల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పీజేఆర్ సోషల్ సర్వీసెస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పెరుమాళ్ల జీవానందరెడ్డి సోమవారం గుత్తి మున్సిపల్ కార్యాలయం నందు మురళీధర్కి నీటి సమస్య తీర్చాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం జీవానందరెడ్డి మాట్లాడుతూ, గుత్తి మున్సిపాలిటీలోని గత 6 రోజులుగా పలు కాలనీలు పర్యటించామని, అక్కడ కాలనీ ప్రజలు తాగడానికి కనీస అవసరాలకు కూడా నీరు లేక అల్లాడుతున్నారన్నారు. నెలలో 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి ఉప్పు నీరు మున్సిపాలిటీ వారు వదలడం, తాగునీరు ఇంతవరకు అందించకపోవడం చాలా ఆశ్చర్యం, చాలా బాధాకరం అన్నారు. నీరు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు తమ గోడును మాకు విన్నవించుకున్నారన్నారు. పీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నీటి సరఫరా చేస్తుంటే అనుమతులు కావాలనడం, నీటి ట్యాంకర్లను పోలీస్ స్టేషన్లో పెట్టడం, మున్సిపల్ అధికారులు అనుమతులు తెచ్చుకోవాలనడం, మున్సిపల్ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడం, ప్రజల నీటి సమస్య తీర్చకపోవడం ఎంతవరకు సమంజసమని ధ్వజమెత్తారు. 30 రోజుల్లో గుత్తి పట్టణంలో ఉన్నటువంటి కాలనీలో అన్నిటికీ నీటి సరఫరా చేయకపోతే నీటి సత్యాగ్రహం చేస్తామన్నారు. ప్రతిదానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించేలా అధికారులు చేస్తున్నారని, త్వరలో గుత్తి మున్సిపాలిటీ పరిధి కాలనీలోని అన్నింటికీ నీటి సమస్య తీర్చకపోతే నీటి సత్యాగ్రహం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తేదీప మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు కరడికొండ సూరి, మాజీ జెడ్పీటీసీ మాజీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీకాంతమ్మ, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ నాయుడు, తెలుగు యువత మండల అధ్యక్షుడు సుధాకర్ నాయుడు, నాగిరెడ్డి, పాలకి రెడ్డి, జయపాల్ రెడ్డి, హనుమంతరెడ్డి, ప్రసాద్ రెడ్డి, కోన రమేష్, శివ, మారుతి వరప్రసాద్, లక్ష్మీకాంతరెడ్డి, రామలింగారెడ్డి, శ్రీరాములు, సాకే గోవింద్, నాగభూషణం, సూర్యనారాయణ రెడ్డి, టీ స్టాల్ మున్నా, బాషా రఫీ, రవి, రాము, సంజీవ్, అశోక్, పీజేఆర్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఆయన ఇక్కడ ఎఫ్ఏసి ప్లస్ అక్కడ కూడా 2 డ్యూటీస్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ వర్క్ ఉంది, శాలరీస్ బాగుంది అన్నారంటే వారం ఇస్తాం. ఇది తొందరగా మీరు నిర్ణయం తీసుకోండి. తప్పకుండా నేను ప్రజలకి మీరన్న అందించండి నీరు, లేదా మమ్మల్ని మీకు చేత కాకపోతే ఒక లెటర్లో మాకు ఇవ్వండి. మీరు స్వచ్ఛంద సంస్థలు, మీరు నీరు పంపించండి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మీరు గ్రహించి మీరు చేయాలి. అది మేము చేసేటప్పుడు మీరు దాన్ని అడ్డుపడడం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సాక్షాత్ కమిషనర్ గారు స్టేషన్కి వెళ్ళి దీన్ని పరిశీలించాలని చెప్పారంటే, మీరు ఇచ్చే వాటర్ పరిశీలన మేము చేసాము. అసలు నా ప్రజలు చెప్తున్నారు, 4 రోజులకొకసారి పురుగులు పడుతున్నాయి, మేము 20 రోజులు ఎలా పెట్టుకోవాలి? దాని మీద మేము లీగల్గా పోతే మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. విషయం చెప్తున్నా నేను, ఎందుకంటే నేను పోవాల్సి వస్తుంది. ఇక్కడ సమస్య తీరకపోతే నేనేం చేయాలి? ప్రజల కోసం వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి తొందరగా మీరు నిర్ణయం తీసుకొని, మీరు పంపిణీ చేసినా సరే కనీసం వారానికి ఒక రోజన్నా మంచి నీళ్ళు ఇవ్వాలి. సాల్ట్ వాటర్ రెగ్యులర్గా ఇవ్వాలి. అగడానికి అసలు రెగ్యులర్ కాకుండా 3 డేస్ వన్స్, అట్లీస్ట్ 20 డేస్ అంటే చాలా ఎక్కువ. అది ఎక్కడ సమస్య ఉంది అనేది మీరు వెలుగు తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. లేదు మీరు చేయండి, మా సంస్థ బలహీనంగా ఉంది అని మీరు చెప్తే మేము దాన్ని టేక్ అప్ చేస్తాం. ఒక నిమిషం అట్లా స్వామి అట్లా పట్టుకోండి, స్వామి అది అట్లా పట్టుకోండి, సీల్ ఇచ్చిన సరేనా పేపరు మీకోసం. మేము ఒక 4 రోజుల పాటు వెయిట్ చేస్తాం. ఈ నెలలో పూర్తిగా పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాం. లేని పక్షంలో దీన్ని పూర్తిగా నేను రిపోర్ట్ తీసుకొని సార్ 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 సార్